కడప జిల్లా పోరుమమిల్ల పట్టణంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధి కుంచి ఎరుకల కాలనీ రాఘవేంద్రనగర్ 8 వీధులకుగాను 4 వీధుల్లో 22 సంవత్సరాలుగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకుండా కనీసం కరెంటు స్తంభాలు కూడా నాటకుండా సిమెంట్ రోడ్లు మంచినీటి కుళాయిలు పైప్ లైన్ లాగకుండా పారిశుద్ధ్య కాలువలు ఏర్పాటు చేయకుండా ఉండడంతో 5 మంది కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా స్థానిక అధికారులు పాలకులు నేటి వరకు పట్టించుకోలేదని ఇంటింటికి సిపిఎం ప్రజల వద్దకు సిపిఎం లో భాగంగా వచ్చిన సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి జి చంద్రశేఖర్, పోరుమమిళ్ల మండల కార్యదర్శి ఎన్ భైరవ ప్రసాద్, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎస్ గౌసియా బేగం, ఎస్ అబ్దుల్, వరలక్ష్మిలతో కూడిన సిపిఎం బృందానికి ప్రజలు వాళ్ల గోడు వినిపించారు. 5 మంది కలెక్టర్లకు చెప్పుకున్నా మా సమస్యల పరిష్కారం కాలేదని, మాకు ప్రభుత్వ సహాయం అందేటట్లు వెంటనే కృషి చేయాలని కోరారు. సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రజలతో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు ప్రజాప్రతినిధులు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, పోరుమమిళ్ల నడి రోడ్డులో ఎస్టీ కాలనీ రాఘవేంద్రనగర్లో 22 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా తిష్టవేసి ఉన్న ప్రజా సమస్యలు కనపడలేదా అని ప్రశ్నించారు. జిల్లా పరిషత్ స్థలం పేరుతో 22 సంవత్సరాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్న వారికి పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పోరుమమిళ్ల మండలం కమిటీ నాయకులు బీబీ, లూరి మేరీ, వీరయ్య, రవి, లక్ష్మమ్మ, సీను, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 100 కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవరికి ఇంతవరకు ఇంటి స్థలం అనేది లేదు. మాకు ఒక కరెంటు స్తంభాలు లేవు, పైప్ లైన్ లేదు. ప్రభుత్వాలు వచ్చినాయి, మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తాము 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 అంటున్నారా, ఇంతవరకు మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత మేము ఎక్కడైనా జగనన్న కాలనీలో ఇళ్ళ పట్టాలు పెట్టుకుంటాము అంటే అక్కడ పెట్టుకుంటే మీరు ఇక్కడ ఉండేదానికి లేదని చెప్పని కూడా అన్నారు. దానికి భయపడి మేము అక్కడ కూడా పెట్టుకోలేదు. ఇవి ఏంటి అని అడిగితే ఇవి ఇచ్చేదానికి లేదని కొంతమంది అంటారు, ఇస్తాంలేమని కొంతమంది అంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో మాకు అవి తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం తరఫున మీరు మాకందరికీ న్యాయం చేయాలని, ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ మీరందరూ న్యాయం చేస్తారని నమ్ముతున్నాం. వ్యాపారం చేసుకుంటున్నాం, మాకు ఏ స్థలం ఇవ్వటం లేదు సార్. అల్లాడుతున్నాం పాములలో తీలల్లో, ఏ జాగలు ఇవ్వటం లేదు. మాకు సిక్కేంటికి లేకుంటే బతకాల లేకుంటే లేదు. మాకు ఆ స్థలాలు ఇవ్వటం లేవు, మాకు ఆ భూమి లేవు, మాకేమి లేవు. అడుకుడు తినాలి లేకుంటే ఒక స్థలం అని ఇవ్వటం లేవు. మాకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు ఉండబట్టి 20 సంవత్సరాల నుంచి ఉండవు. మరి పాములలో తీరాల ఏ శాలలు చుండ్రు మాకు ఏమి ఇవ్వటం లేదు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఉండవు, సుమారుగా 10-15 దాకా ఉండవు. దీన్నే కుర్చీలు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తీవ్రపున కోరుమవేళ పట్టణంలోని రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జెడ్పీ ల్యాండ్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ఎస్టీలు, మైనార్టీలు, ఎస్సీలు, అట్లాగే చిన్న చిన్న వృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి ఈ ఎస్టీ కాలనీ అట్లాగే రాఘవేంద్ర నగర్ అనేటువంటి ఏరియాలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళ సమస్యల గోడును వినిపిస్తూ ఉన్నారు, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి వేడుకుంటా ఉన్నారు. మేము ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళకి చెప్తా ఉన్నాం, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే 20 సంవత్సరాలకు పైబడి వీళ్ళు నివాసం ఉన్నారు. ఇక్కడ రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, మంచినీటి పైప్ లైన్లు లేవు. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు 100 మందికి ఇళ్ల పట్టాలు లేవు, అట్లాగే వాళ్ళకు పక్కా బిల్డింగులు లేవు. ఇవి లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అరకొరలుగా అందుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బద్వేలు ఎమ్మెల్యే గారు అట్లాగే ఎంపీ గారు జోక్యం చేసుకొని ఈ జిల్లా పరిషత్ స్థలంలో వాళ్ళకు పట్టాలు ఇప్పించాలా, బిల్డింగులు ఇప్పించాలా, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాలా, అట్లాగే రోడ్లు ఇవ్వాలా, కరెంటు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో స్థానిక ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఈ నెల 11వ తేదీన రేపు నెల 11వ తేదీన కడప కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగేటువంటి మహాధర్నాలో వీళ్ళని తీసుకెళ్లి కలెక్టర్కు కల్పించి కలెక్టర్ ద్వారా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తు ఆందోళన పోరాటం రూపొందిస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.